రాజధాని అసైన్డ్ భూముల రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. గత ప్రభుత్వం దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను తిరిగి ఇవ్వాలంటూ వైసీపీ సర్కార్ ఇచ్చిన జీవో 316పై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా తమ ప్లాట్స్ వెనక్కి తీసుకోవడంపై అసైన్డ్ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని, రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిన వాటిని ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ వారి తరపున అడ్వకేట్ ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్లాట్లను కేటాయించినందున ఆ నిర్ణయం అమలయ్యేలా చూడాలని కోర్టును కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అసైన్డ్ భూముల విషయంలో హైకోర్టు ఏం చెప్పింది? థ్యాంక్ యూ మధుశ్వేత. అమరావతి రాజధాని అసైన్డ్ భూముల సంబంధించి ఏపీ గతం మరోమారు విచారణ జరిగింది. ఏదైతే ఉందో, గత ప్రభుత్వం అంటే టీడీపీ హయాంలో రాజధానిలో ఉన్నటువంటి దళిత రైతులకు భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ రైతుల భూములని ఉద్దేశపూర్వకంగా తిరిగి తీసుకునే క్రమంలో 316 జీవోను తీసుకొచ్చింది. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దళిత రైతులకు అసైన్డ్ భూములని అప్పటి కొంతమంది బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేశారంటూ కూడా అభియోగాలు సృష్టించి, ఇప్పుడు ఆ భూములు ఏదైతే ఉన్నాయో ఆ రైతుల దగ్గర ఉన్నటువంటి భూములన్నిటి కూడా, లేదంటే కొనుగోలు చేసిన భూములను తిరిగి ప్రభుత్వం తీసుకునేందుకు కూడా ముందుకొచ్చిన నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ అసైన్డ్ రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో విచారణలో భాగంగా పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో అసైన్డ్ రైతుల తరఫున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. గతంలో ఇచ్చినటువంటి అసైన్డ్ రైతులకు సంబంధించిన భూములను ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవడం అనేది చట్ట విరుద్ధము, అది కూడా నోటీసులు ఇవ్వకుండా ఫ్లాట్స్ వెనక్కి తీసుకోవడం చట్టవిరుద్ధం అని చెప్పేసి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించిన పరిస్థితి. ఇప్పటికే ఈ అసైన్డ్ రైతుల భూముల వ్యవహారానికి సంబంధించి అనేకమైనటువంటి ఆరోపణ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ దళిత రైతుల విషయంలో అసైన్డ్ రైతులకు ఇచ్చినటువంటి రిటర్న్ ఫ్లాట్స్ ని వెనక్కి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం జీవో జారీ చేయడంతో దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి పద్ధతి? గత ప్రభుత్వంలో మాకు భూములు ఇస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దళిత రైతులకు సంబంధించి అసైన్డ్ భూములను వెనక్కి ఇవ్వాలని చెప్పేసి జీవో తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? ఇదేనా దళితులకి ఈ ప్రభుత్వం చేసేటటువంటి న్యాయం అంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఏపీ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 316పై స్టే విధించింది, తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మధుశ్వేత. థ్యాంక్ యూ ప్రసాద్.